మెగా ఫ్యామిలీలోకి బుల్లి ప్రిన్సెస్ అడుగు పెట్టింది. మనవరాలి రాకతో మహాలక్ష్మి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీలో ఆనందం వెళ్లి విరిసింది. రామ్ చరణ్ ఉపాసనకు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత పుట్టింది మెగా ప్రిన్సెస్. దీంతో మనవరాలి విషయంలో చిరు తెగ మురిసిపోతున్నారు. ఆయన ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. వారసురాలి బారసాల ఫంక్షన్ నా భూతో అనిపించేలా నిర్వహించారు చిరు అండ్ ఫ్యామిలీ. మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటున్న రామ్ చరణ్ ఉపాసనల కూతురికి క్లిన్ కారా అని పేరు పెట్టారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి స్వయంగా తన మనవరాలి పేరును ప్రకటించారు. లలిత సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకున్నట్టు వివరించారు. క్లిన్ కారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని, అమ్మవారి శక్తి రూపానికి ప్రతిరూపమని అర్థం. ఈ గుణాలను పోగు చేసుకుని తన మనవరాలు ఎదగాలంటే చిరు చేసిన ట్వీట్ అభిమానులను ఖుషి చేస్తోంది. క్లిన్ కారా పేరు కొత్తగా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు. చిరు ఇలా ప్రకటించారో లేదో, క్లిన్ కారా పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి మంగళవారం రోజు పాప పుట్టడంతో ఆమెకు ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా నామకరణం చేస్తారని అంతా అనుకున్నారు. ఆ అనే అక్షరంతో పేర్లు కూడా పరిశీలించినట్టు వార్తలు వినిపించాయి. అయితే అమ్మవారి పేరు వచ్చేలా క్లిన్ కారా అనే పేరు ఫైనల్ చేశారు. ఇక అటు బారసాల ఫంక్షన్ కు దేశంలో ప్రముఖుల నుంచి భారీ గిఫ్ట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంబానీ కూడా చిరు మనవరాలి కోసం ప్రత్యేకంగా బహుమతి పంపించారనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా బారసాల ఫంక్షన్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో జరిగింది. జూన్ 20 అపోలో ఆసుపత్రిలో ఉపాసన మెగా ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది. పాప పుట్టాక తొలిసారి మీడియా ముందుకొచ్చిన చరణ్ తన బిడ్డ నాన్న పోలికతోనే ఉందని చెప్పారు. అయితే ఇప్పుడు బారసాల ఫంక్షన్ కూడా కావడంతో మెగా ప్రిన్సెస్ ఎలా ఉందా అని చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.